సో హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా మంది కూడా అడుగుతూ ఉన్న డౌట్, అక్క డెలివరీ అయిపోయిన తర్వాత మనకు సి సెక్షన్ అయితే ఎస్పెషల్లీ స్టిచ్చెస్ అనేవి పడతాయి కదా, మరి స్టిచ్చెస్ అనేవి మనం పత్యం చేయకపోయినా లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినా లేదంటే మనం ఏదైనా పనులు చేసినా లూజ్ అయిపోయి ఊడిపోతాయా అనేసి అడుగుతూ ఉన్నారండి. అయితే ఇక్కడ మీకు ఒక విషయం అయితే చెప్తాను, మనకు సి సెక్షన్ అయినా లేదా నార్మల్ డెలివరీ అయినా కూడా మనకు బేబీ అనేది బయటకు వస్తుంది నార్మల్ డెలివరీ అయితే వేసిన ద్వారా. అదే సి సెక్షన్ అయితే మనకు అబ్డామన్ కట్ చేసి బేబీని బయటకు తీసి స్టిచ్చెస్ అనేది వేస్తారు. అయితే బేబీతో పాటు మనకు ప్లాసెంటా కూడా బయటకు వస్తుంది. సో ఈ యొక్క 9 నెలలు బేబీకి మనకు కరెక్ట్ అనేది చేసి ఉంచేది ఏంటి, ప్లాసెంటానే కదా. ఈ ప్లాసెంటా కూడా మనకు బయటకు వస్తుంది. సో మన దీన్ని కూడా మనం డెలివరీ చేస్తాం. సో అయితే ఈ ప్లాసెంటా అనేది మన యొక్క యుట్రస్ భాగానికి ఎక్కడో ఒక చోట అతుక్కొని ఉంటుంది. సో అది సుమారుగా ఇంత వెడల్పుగా ఉంటుంది మనకు ప్లాసెంటా అనేది. లైక్ మనం టిఫిన్ ప్లేట్స్ తింటాం కదా, డిస్పోజబుల్ ప్లేట్స్, అంత వెడల్పుగా మనకు ప్లాసెంటా అనేది ఉంటుంది. సో అయితే అది మనకి ఎక్కడో స్టిక్ అయ్యి ఉంటుంది యుట్రస్ లో, ఏ ఒక భాగంలో అయినా సరే. అయితే మనకు ఈ ప్లాసెంటా అనేది డెలివరీ అయిన తర్వాత అక్కడ మనకు స్కార్ అనేది ఏర్పడుతుందండి. సో అంత వెడల్పుగా ఉన్న స్కార్ అనేది మానాలి అంటే ఖచ్చితంగా 6 to 7 weeks టైం అనేది పడుతుంది. సో మీకు అర్థమైంది కదా, నార్మల్ అయినా సి సెక్షన్ అయినా ఎవరైనా కూడా ప్లాసెంటా డెలివరీ అనేది, ప్లాసెంటా అనేది అందరికి అతుక్కొనే ఉంటుంది. నార్మల్ అయిన వాళ్ళకి అతుక్కోకుండా సి సెక్షన్ అయిన వాళ్ళకి అతుక్కొని ఏమి ఉండదు కదా. సో అందరికి ప్లాసెంటా అనేది అందరు కామన్ గా చేసేది. సో మినిమం మనకు 6 to 7 weeks టైం అయితే పడుతుందండి. ఆ టైంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక తర్వాత కుట్లు అనేది ఊడిపోతాయా అని అడుగుతున్నారు. కుట్లు ఊడిపోవడం అనేది ఏమీ ఉండదండి. ఇన్కేస్ కుట్లు ఊడిపోవడం లేదంటే కుట్లు చీము పట్టడం లేదా కుట్లుకి ఇన్ఫెక్షన్ అవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఈ 6 to 7 weeks పీరియడ్ లోనే మనకు తెలిసిపోతాయి. లైక్ బాడీలో చేంజెస్, బ్లీడింగ్ అవడం కానీ, మనకు స్టిచ్చెస్ వేసిన దగ్గర సివియర్ గా పెయిన్ రావడం కానీ, అలాగే దానితో పాటు మనకు బాడీలో ఇన్ఫెక్షన్స్ కానీ, వామిటింగ్స్ అవడం కానీ, నాసియా, కొంచెం ఫీవర్ రావడం ఇలాంటివి బాలింతల్లో చూస్తాం. ఇలాంటివి జరిగినప్పుడు మనకు ఆ స్టిచ్చెస్ దగ్గర సమ్ ఇన్ఫెక్షన్ ఏదో అయ్యింది అని మనకు గుర్తు. అదే విధంగా ఏంటి అంటే ఆ స్టిచ్చెస్ దగ్గర నుంచి కొంచెం రస్క్ లాగా కారడం, చీమలాగా కారడం అనేది కొంచెం అంటే మానే స్టేజ్ లో కొంతమందికి జరుగుతుంది. అయితే ఇది 6 weeks అయినా కూడా చాలా మందికి ఏంటి అంటే అది కారుతూనే ఉంటుంది, కొంచెం బాగా ఓపెన్ అయినట్లుగా కనిపిస్తూ ఉంటుంది, బాగా ఉబ్బినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఆ స్టిచ్చెస్ కున్న ప్రాబ్లం ఏంటో వాళ్ళు గుర్తిస్తారు. సో అలాగే చాలా మందికి వచ్చే డౌట్, పైన కుట్లు అయితే మనకు కనిపిస్తాయక్క, అతుకుపోతే అతుకుపోయిందని లేదంటే మానితే మానిందని తెలుస్తుంది, మరి లోపల కుట్లు మానేయా లేదని ఎలా తెలుస్తుంది అని చాలా మందికి వచ్చే డౌట్. అయితే ఇక్కడ ఏంటి అంటే లోపల వేసిన కుట్లు ఉంటాయి కదండి, అవి విప్పే కుట్లు అయితే ఉండవు. ఎవరు కూడా మళ్ళీ కట్ చేసి విప్పరు కదా. సో అలా అని లోపల ఉన్న గర్భసంచికి పొట్టకి కలిపేసి కుట్లు అయితే వేయరు. ఇది 3 పొరలు, అది 3 పొరలు ఉంటది కాబట్టి లోపల కుట్లు అనేవి మనకు స్కిన్ లో కలిసిపోతాయి. ఇది మనకు 6 మంత్స్ టైం అయితే పడుతుంది లోపల కుట్లు అనేది కలవడానికి పూర్తిగా. ఈవెన్ 6 మంత్స్ టైం పట్టినా కూడా మళ్ళీ మనకు సెకండ్ బేబీ డెలివరీ అనేది జరుగుతున్నప్పుడు కూడా మన యొక్క యుట్రస్ అనేది మళ్ళీ పొట్ట ముందుకు వస్తుంది కదా, సాగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మళ్ళీ మనకు లైట్ పెయిన్ అనేది స్టార్ట్ అవడం కామన్. అదే విధంగా మనం ఎప్పుడైనా ఎక్కువసేపు నిల్చొని పనిచేసినా, ఏదంటే ఎక్కువ బొంతలు దుప్పట్లు లాంటి బాగా ఉతికినా, బరువు పనులు చేసి ఉతికినా కూడా మనకు ఈ విధంగా పెయిన్ రావడం అనేది కామన్. అలాగే మనకు పీరియడ్స్ టైంలో కానీ లేదంటే బాడీలో హీట్ ఎక్కువగా ఉన్నా కూడా ఈ పెయిన్ అనేది మనకు కామన్ గా వస్తూ ఉంటదండి. సో మనకి గర్భసంచికి వేసిన కుట్లు పెయిన్ అనేది మనం అది లైఫ్ లాంగ్ మనం బేర్ చేయాల్సిందే. అయితే ఫస్ట్ లో ఉన్నంత సివియర్ పెయిన్ అయితే ఏమి ఉండదులేండి, జస్ట్ లైట్ గా మనకు అప్పుడప్పుడు పెయిన్ రావడం అనేది, గుచ్చుకున్నట్లుగా ఉండడం కానీ, గబుక్కుని చంటి పిల్లలు అలాంటి గబుక్కుని పొట్టకు తగిలినప్పుడు కొంచెం ఆ కుట్ల దగ్గర నమ్గా ఉండడం, కుట్లు ఏరియా అంతా కొంచెం గట్టిగా ఉండడం ఇలాంటివి మనకు కామన్ గా కనిపిస్తాయండి. అది అందరికీ ఉండే ప్రాబ్లం, మీకు ఉండే ప్రాబ్లమే, అది నాకు ఉండే ప్రాబ్లమే. ఒకసారి సి సెక్షన్ అయ్యింది అంటే అది మనకి ఇంకా ఒక అతుకులు బతుకు కిందే లెక్క. ఇప్పుడు ఒక పగిలిపోయిన దాన్ని మనకు అతికిస్తే ఎలా ఉంటది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మన బాడీ కూడా ఇంకా అలాగనే ఉంటది. సో దానికి మీరు భయపడొద్దు. ఒక 6 weeks వరకు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఇద్దరు నార్మల్ ఆర్ సి సెక్షన్ అయ్యింది, 6 to 7 weeks మీరు మరీ జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆ తర్వాత మీరు ఇంకా లేదు అనుకున్నప్పుడు చిన్న చిన్నగా వంగి లెగిసే పనులు కాకుండా నిల్చొని జస్ట్ కుకింగ్ చేసి వచ్చి పడుకోవడం ఇలాంటిది చేసుకోవచ్చు. బట్టలు ఉతకడం, బొరువులు ఎత్తడం,
బేబీకి మించిన బొరువులు ఎత్తడం, బకెట్తో నీళ్ళు ఎత్తడం, బిందెలతో నీళ్ళు ఎత్తడం ఇలాంటివి చేయొద్దు. ఇప్పుడు మీకు కంఫర్ట్ గా ఉన్నా సరే మన యొక్క అబ్డామల్ మజిల్స్ అనేవి చాలా వీక్ అయిపోతాయండి. సో దీనివల్ల మీకు ఫ్యూచర్ లో బ్యాక్ పెయిన్ అనేది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటది, కాబట్టి కొంచెం కేర్ గా ఉండండి. వైఫ్ అండ్ హస్బెండ్ అనేది మీరు ఒక 2 మంత్స్ తర్వాత నుంచి కొంచెం కలవచ్చు, కాకపోతే మాక్సిమం ఒక 3 మంత్స్ మీరు కొంచెం జాగ్రత్తగా రెస్ట్ తీసుకుంటే మంచిది. సో ఇదండి వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ కి సపోర్ట్ అనేది ఇవ్వండి.